ముస్తాబాద్ మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక అనర్హులకు కేటాయించారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్ల బాలరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ ప్రజలు అంబేద్కర్ విగ్రహం ముందు ధర్నా చేపట్టి అనంతరం బాలరెడ్డి మాట్లాడుతూ తెరాస నాయకులకు కార్యకర్తలకు ఇళ్లు కేటాయించారని ఆరోపించారు. అధికారులు మళ్లీ సర్వే చేపించి అర్హులైన లబ్దిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అందివ్వాలని, అలాగే స్థానిక ఇందిరమ్మ కాలనీలో ప్రభుత్వ భూములు స్థలం కేటాయించి ఇళ్లు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరారు. మొత్తానికి 70% అవకతవకలు ఉన్నాయి. ఎవరికైతే భూస్వామి ఉన్నాడో, ఎవరికైతే ఉన్నవారికి కేటాయించినట్టు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తానని కూడా కాంగ్రెస్ పార్టీ జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా భేదవాళ్ళ గురించే కొట్లాడతాం మేము, భేదవాళ్ళకు మద్దతుగా మేము ఉంటాం. నిరుపేదలకు అర్హులైనటువంటి వ్యక్తులకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి గత 5 సంవత్సరాల నుంచి ప్రభుత్వం చెప్తా ఉంది. మరి ఈ 5-6 సంవత్సరాలు పోయి మళ్ళీ 2 సంవత్సరాలు గడిచింది. 7 సంవత్సరాల్లో ప్రభుత్వం ఏదైతే 2018లో మేము పట్టా ఉన్నటువంటి నిరుపేదలకు ఇల్లు కట్టిస్తామని చెప్పినట్టుగా 5 లక్షల రూపాయలు ఈ పట్టా భూమితో సహా 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు నిర్మాణం వెంటనే చేపట్టాలి, ఇదే 2021 సంవత్సరంలో చేపట్టాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన, ఈ పేద ప్రజల పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.